Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ రెడ్డిని వదలని సిబిఐ విచారణకు మళ్లీ పిలుపు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ విచారణ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. వివేక హత్య కేసులో ఇప్పటికే సిబిఐ 6 సార్లు అవినాష్ను విచారించింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కానీ తనకు ముందు నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరు కాలేనని ఎంపీ చెప్పారు. దీంతో 19న విచారణకు రావాలంటూ మరోసారి సూచించింది. తన తల్లి అనారోగ్యంతో అవినాష్ మరోసారి మినహాయింపు కోరారు. దీంతో ఇప్పుడు సిబిఐ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేక కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు విచారణకు నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి 2 సార్లు హాజరు కాలేదు. దీంతో ఇప్పుడు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 22న హైదరాబాద్లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ నెలాఖరులోగా సిబిఐ వివేక హత్య కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో అవినాష్ దాదాపు గత నెల రోజులుగా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. కోర్టులకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో అవినాష్ బెయిల్ పిటిషన్ పైన విచారణ పూర్తి కాలేదు. వేసవి సెలవుల తరువాత విచారణకు వాయిదా వేశారు. ఇదే సమయంలో తాజాగా అవినాష్ రెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారణకు వెకేషన్ బెంచ్కి ఇవ్వాలని కోరారు. కానీ విచారణ తేదీ ఖరారు కాలేదు. ఈ సమయంలోనే తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణ నుంచి మినహాయింపు కోరారు. దీంతో ఇప్పుడు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తల్లికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే అవినాష్ ఉన్నారు. విచారణకు బయలుదేరే సమయంలో తల్లి అనారోగ్యం గురించి తెలియడంతో వెంటనే పులివెందులకు వెళ్లాల్సి వచ్చిందని, విచారణకు మరో తేదీ సూచించాలని అవినాష్ తరపు న్యాయవాదులు సిబిఐని కోరారు. ఇప్పుడు ఈ నెల 22న విచారణకు రావాలంటూ అవినాష్కు సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. మరోసారి అవినాష్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ అంశం ప్రస్తావన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అవినాష్ కూడా అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. దీంతో సిబిఐ తాజా నోటీసులపైన అటు న్యాయపరంగా అవినాష్ తీసుకునే నిర్ణయాలు, ఇటు విచారణకు సంబంధించి ఏం చేస్తారు, విచారణకు వస్తే జరిగే పరిణామాలు ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది.